Hi friends, welcome back to Radhika'S Kitchen and Ideas. Iroju mana video lo putharekulu. Veetini intlone easy ga and super tasty ga ela prepare cheskovalo chusedama. Ika alasyam cheyakunda veetini ela prepare cheskovalo chusedam. Ila 1 cup ration biyam teeskuntunnanandi nenu. Ration BM ఎందుకు తీసుకుంటున్నానంటే ఇందులో జిగురు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటినే నేను తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ కొత్త బియ్యం మాత్రమే యూస్ చేయాలండి పాత బియ్యంలో మనకు ఎక్కువ జిగురు ఉండది కాబట్టి మనం ఇక్కడ కొత్త బియ్యం తీసుకుంటేనే మనకు పూతరేకులు అనేవి పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి నేను 1 కప్పు రేషన్ బియ్యం కొత్త బియ్యం తీసుకుంటున్నాను వీటిని 10 నుంచి 12 గంటల పాటు నానబెట్టుకోవాలి అంటే ఈ రోజు 8 o'clock కి నానబెట్టుకుంటే రేపు మార్నింగ్ 8 o'clock అలా అన్నమాట ఇలా నానబెట్టుకోవాలి ఇలా నానిపోయాయి కదా ఫ్రెండ్స్ వీటిలో నుంచి వాటర్ అంతా తీసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ బియ్యం అన్నింటిని వేసుకొని అందులో 1/2 కప్పు వాటర్ వేసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనము ఎంత మెత్తగా మిక్సీ పట్టుకుంటే మనకు అంత పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి అన్నమాట సాఫ్ట్ గా పట్టుకోవాలి ఇలా పట్టుకున్న మిశ్రమాన్నంతా ఒక పెద్ద బౌల్ లోకి ఇలా వేసుకోవాలి ఇలా పిండినంతా ఇందులో వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోనే మనం ఇంతకు ముందు తీసుకున్న కప్పు తోటే అదే కప్ తో నేను 3 కప్పుల వాటర్ వేసుకుంటున్నానండి ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెం salt కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకోండి మళ్ళీ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 కప్పు చక్కెర తీసుకుంటున్నానండి ఈ చక్కెరని మనం ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ దీనిని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని దీనిని పక్కన పెట్టుకోండి ఆ తరువాత మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 కప్పు బాదం కాజులను వేసుకొని ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత వీటిని కూడా పక్కన పెట్టుకోండి ఆ తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనంని పెట్టుకోండి మనకు పూతరేకులకు నాన్ స్టిక్ pan అయితే పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి అన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విధంగా పెనంని పెట్టుకున్నారు కదా ఇది హీట్ అయిన తర్వాత మనం మంటని మళ్ళీ చిన్నగా పెట్టుకోవాలి ఇప్పుడు మంటని చిన్నగా పెట్టుకొని ఒక చిన్న క్లాత్కి ఆయిల్ వేసుకొని ఈ విధంగా పెనంని తుడుచుకోవాలి ఇలా తుడుచుకున్న తర్వాత మనం ఇంతకు ముందు ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందులో ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీయో ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా మంటని చిన్నగా పెట్టుకొని చేయాలి అంటే స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని మాత్రమే చేయాలి లేదంటే ఇది పర్ఫెక్ట్ గా రాదు చూడండి ఫ్రెండ్స్ ఇది దానికదే పైకి లేస్తుంది ఇలా పర్ఫెక్ట్ గా రావాలంటే మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది చూడండి ఇది వచ్చేసింది కదా ఇప్పుడు మళ్ళీ క్లాత్ తో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా తుడుచుకోవాలి మళ్ళీ ఇదే కాటన్ క్లాత్ తో ఒకసారి ఈ విధంగా చేసేసుకుంటే సరి మనం పిండిలో ఇలా డిప్ చేసుకుంటూ వేసుకోవాలి మనం తీసుకునే కాటన్ క్లాత్ అనేది ఒకే లేయర్ తో ఉంటే మనకు పర్ఫెక్ట్ గా వచ్చేస్తుందన్నమాట అదే విధంగా మనం బియ్యం వాడుతున్నాం కదా ఫ్రెండ్స్ 10 నుంచి 12 గంటలు నానబెట్టుకున్న బియ్యం వాడుతున్నాం కదా అవి కొత్త బియ్యం అయితే కూడా మనకు పర్ఫెక్ట్ గా ఈ పూతరేకులు అనేటివి ఈజీగా వచ్చేస్తాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ 1 కప్ బియ్యం కి 4 కప్పుల వాటర్ వేసుకున్నాను నేను అంటే 1 కప్ బియ్యం కి 2 కప్పుల వాటర్ అన్నమాట రెండు పెద్ద కప్పులు నేను 1/2 కప్ తో వేసుకున్నాను కాబట్టి నాకు ఇదే విధంగా వచ్చేస్తాయి చూస్తున్నారు కదా ఈ విధంగా వాటికవే ఈజీగా వచ్చేస్తాయి పూతరేకులు మనకు బయట చాలా కాస్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినేయొచ్చు నాకైతే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది ఈ విధంగా ప్రిపేర్ చేస్తుంటే మళ్ళీ నాకు చాలా పర్ఫెక్ట్ గా కూడా వచ్చేసాయి మీకు కూడా ఈజీగా వచ్చేస్తాయండి ఇది ఎవరైనా ప్రిపేర్ చేసుకొని తినేయొచ్చు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కాటన్ క్లాత్ తో ఒక్కసారి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఇదంతా పర్ఫెక్ట్ గా తెలియాలని నేను మళ్ళీ వేసి చూపిస్తున్నాను అన్నమాట ఇందులో ఎక్కువ కష్టపడాల్సినంత అవసరం కూడా లేదండి మనం పిండి మిక్సీ పట్టుకునేటప్పుడు ఏంటంటే కొంచెం సాఫ్ట్ గా మిక్సీ పట్టుకోవాలి మనం ఈ క్లాత్ ని పిండిలో డిప్ చేసుకుంటూ ఇందులో
తొందరగా ఇలా చేయాలన్నమాట ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ మనము మంటను చిన్నగా పెట్టుకొని ఈ ప్రాసెస్ చేయాలి మనకు ఇది కాలేటప్పుడు ఏంటంటే ఈ విధంగా పైకి లేసేంత వరకు మనం వెయిట్ చేసి దానిని తీసేసుకోవాలన్నమాట ఎంత సన్నగా పర్ఫెక్ట్ గా వచ్చేసిందో చూడండి ఇవి సూపర్ గా ఉంటాయి పర్ఫెక్ట్ పూతరేకులండి ఇవి ఒకసారి ఇంట్లో ఈజీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తినండి మీకు ఈ వీడియో కనుక ఏదైనా సందేశాలు అంటే ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను పూతరేకులు చూడండి ఎంత సన్నగా ఒక లేయర్ లాగా వచ్చేస్తున్నాయి కదా అచ్చం కుండ మీద చేసినట్టుగానే వస్తున్నాయి కానీ ఆ కుండ మీద చేసినవి ఏంటంటే కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి అలా అన్నమాట ఒకవేళ మీ దగ్గర పెద్ద pan గనుక ఉన్నట్లయితే అందులో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఈ ప్రాసెస్ అంతా మంటని చిన్నగా పెట్టుకొని చేయాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఎంత ఈజీగా మనం ఇప్పుడు పూతరేకులు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నామో మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి మనం బియ్యము కొత్త బియ్యం తీసుకోవాలి మనము క్లాత్ కూడా కొంచెం సన్నమి క్లాత్ తీసుకోవాలన్నమాట కాటన్ క్లాత్ తీసుకోవాలి అప్పుడు మనకు పర్ఫెక్ట్ గా ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు ఈ విధంగా అన్నింటిని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ One cup తీసుకున్నాను కదా ఫ్రెండ్స్ 1 కప్ బియ్యం కి నాకు ఇన్ని పూతరేకులు వచ్చేసాయి అన్నమాట చూడండి ఎంత బాగా వచ్చేసాయో ఈ వచ్చిన వాటిని ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ తో షుగర్ పౌడర్ తో ఇలా చేసుకుందాం ఇలా ఒక ప్లేట్ ని తీసుకోండి అందులో ఒక పూతరేకు మళ్ళీ ఇంకొక పూతరేకు ఒకటి కావాలనుకునే వాళ్ళు ఒకటి కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ పౌడర్ ని ఇలా వేసేసుకొని ఆ తర్వాత చక్కెర పౌడర్ ని కూడా ఈ విధంగా వేసుకోవాలి వేసుకొని ఇందులో 2 స్పూన్ల నెయ్యిని కూడా వేసుకొని ఈ విధంగా మర్చుకోవాలి చాలా ఈజీ ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ గా కూడా వచ్చేస్తాయి ఎవరికైనా వచ్చేస్తాయి ఈ విధంగా మర్చుకుంటే సరి మనకు చూడండి పర్ఫెక్ట్ గా పూతరేకులు అనేటివి రెడీ అయిపోయాయి ఇంకొకటి కూడా చూపిస్తున్నానండి ఈ విధంగా పూతరేకు పెట్టుకొని అందులో డ్రై ఫ్రూట్స్ నెక్స్ట్ షుగర్ పౌడర్ 2 స్పూన్ల నెయ్యి ఈ విధంగా వేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవడమే చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నింటిని ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది కదా అయితే నన్ను సపోర్ట్ చేయడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ నా ఛానల్ గురించి చెప్పి సబ్స్క్రైబ్ చేపియండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే నేను ఇలాంటి వెరైటీ వెరైటీ రెసిపీస్ ఈజీగా మీకు పరిచయం చేస్తాను మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ పొందడానికి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై